మహబూబాబాద్ జిల్లా మురిపెడలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ విప్ డోర్నికల్ ఎమ్మెల్యే జాటూత్ రామచంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే బస చేశారు. ఈరోజు ఆర్లగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు భోజనం, అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం, వారితో పాటు ప్రేయర్ ప్రార్థన సమయం వరకు వారితోనే కేటాయించాలని చెప్పేసి నేను భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థుల అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా 2016లో పర్ క్యాపిట 34 రూపాయలు ఉంటే 2024 వరకు కూడా సేమ్ అదే విద్యార్థులకు పర్ క్యాపిట 34 రూపాయలే. అంటే రోజుకు ఒక విద్యార్థికి భోజనానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు మాత్రం గత 10 సంవత్సరాల నుంచి అదే ఉండడం, మరి విద్యార్థులు కూడా మరి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, నాణ్యమైన మరి ఉపాధి, ఉద్యోగ అవకాశాల వైపు విద్యార్థులు నడిపించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది.